చెప్తున్నా చూడిగా, కేటీఆర్ పిచ్చి కూతలు మానుకో, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక, అధికారం పోయిందన్న షాక్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మీరు దోచుకున్న సొమ్ముతో 20 ఏళ్ల పాటు స్కీమ్లు ఇవ్వచ్చు, ఇది వాస్తవం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. వీళ్ళు దోచుకున్నటువంటి సొమ్మును, ఏదైతే లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో, ఆ సొమ్మును అంతా గక్కిస్తే, మొత్తం కథలు తీస్తే 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి అన్నీ కూడా ఇవ్వచ్చు. ఏది ఇప్పుడున్న స్కీమ్లే కాదు, ఇంకే స్కీమ్ అయినా పెట్టి ఇవ్వచ్చు. అంత దోచుకున్నారు, లక్షల ఎకరాల భూములను దోచుకున్నారు. తర్వాత ఇక్కడ ఏది, అక్కడ కాళేశ్వరం పేరుతోటి 100 కోట్లు కథం చేసి పడేసిండ్రు. రకరకాలుగా మీ విధ్వంసం తక్కువనా? ఎన్ని లక్షల కోట్లు ఎంత ఎంత వేసుకున్నారు, ఎందుకు వేసుకున్నారు? విదేశాలలో పెట్టుబడులు పెడతాందుకు పోయి అప్పుడు కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఉట్టి మాటలుగా మళ్ళా 2-3 ఏళ్ళలో మేమే వస్తాం, వస్తావు మొత్తం అధికారం పోయిందనే షాక్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మీరు దోచుకున్న సొమ్ముతో 20 ఏళ్ల పాటు స్కీములు ఇవ్వచ్చు. ఇక మేము దలుచుకుంటే బీఆర్ఎస్ను 14 ముక్కలుగా చీలుస్తాం, బరాబర్ జరుగుతుంది. ఇది దలుచుకోండి మరి, మంత్రి గారు 100% అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు కుట్రలు చేయాలి. ఇప్పుడు నిజంగా ఏమంటారంటే, ఒకవేళ కుట్రలు చేయాలి తర్వాత పార్టీ నుంచి గుంజుకు రావాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు. కాకపోతుందంటే కుట్రలు జరుగుతున్నప్పుడు 100% మనము ప్రతిదాడులకు దిగితేనే కరెక్ట్ ఉంటుంది లెక్క. ప్రతిదాడులు అంటే దీని దాడు లేదు, మనం లేదు, అందులో వస్తాందుకు రెడీగా ఉన్నారు వాళ్ళు, గుంజి పడేసి కథమైపోతుంది. 20 ఏళ్ల పాటు స్కీమ్లు ఇవ్వచ్చు. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను 14 ముక్కలుగా చీలుస్తాం, బరాబర్ చేయాలి. RRR అలైన్మెంట్పై మళ్ళీ సర్వే చేస్తాం, చేయాలి ఇది కూడా. త్వరలోనే కరెంటు బిల్లులు మాఫీ స్కీమ్ అమలవుతుందని చెప్పేసి వెల్లడిస్తా ఉన్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, మేనిఫెస్టోలో పెట్టింది. 6 గ్యారెంటీలో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. ఇక కేటీఆర్కు మతి భ్రమించింది, అట్లనే అయినట్టుంది. కరెంటు బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు అని చెప్పేసి కూనండేని సాంబశివరావు అంటా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన పొగరు తగ్గలేదని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు కూనండేని. ఈ కరెంటు బిల్లులు కట్టొద్దనడానికి కేటీఆర్ ఎవరు, ఆయనకేం హక్కు ఉంది? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇగో ఇక్కడ విజయశాంతి గారు ఒక మంచి కౌంటర్ ఇచ్చిందామె, కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలంటారు, బరాబర్ పంపాలి. ఎవడు చేసిండు ఇదంతా, ఇదంతా దందా ఓడి చేసిండు, నాశనం చేసిండు కాళేశ్వరం పేరుతోటి. సంవత్సరానికి కరెంటు బిల్లులో 15,000 కోట్లు కట్టాలంటే 7 కేలు కట్టాలి, ఏం కథ? అందులోకి దాని నుంచి వచ్చిన నీళ్ళేంది, పరిస్థితి ఏంది? ఉటిని ఎత్తిపోసుడా, మళ్ళీ తీసేసుడా? మేడిగాడ గుంగిపోయి మొత్తం అంతా కూలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? ఎవడు కడతాడు మరి? 100% ఇక్కడ విజయశాంతి చెప్పినటువంటి మాట కరెక్టు. ఆమె ఏమన్నది, కాళేశ్వరం బిల్లులు 100% కేసీఆర్ ఇంటికి పంపించాలి, పంపిస్తే కట్టాలి మరి. ఎవడు కట్ట, 1,000 కోట్లు కడతారు, 1,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఉట్టిగానే పుణ్యానికి వచ్చింది. ఇంకో కాళేశ్వరం అప్పు అప్పుడే తేలిపోయిందని మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్తాం. మళ్ళా కేటీఆర్ కామెంట్లకు విజయశాంతి కౌంటర్ ఇచ్చింది, బరాబర్ ఇచ్చింది ఆమె.